ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ దినాన్ని ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. చాలా సందర్భాల్లో మనం జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే, ఎంత భక్తి చేస్తున్నా, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నా, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నా, ఎంతో నీతిమంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లుగా అనిపిస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో దేవుని మేలులను పొందుకోవటంలో విఫలమవుతాం. ఎందుకని చాలాసార్లు గమనించాలి, మనం ఇది తప్పు అని గుర్తించలేని స్థితిలో కొన్నిసార్లు మన జీవితాల్లో తప్పు చేస్తూ ఉంటాం. చాలామంది తమ జీవితాల్లో తాము ఎరుగకనే ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఇది తప్పు అని తెలియని స్థితిలో, ఇది పాపము అని తెలియని క్రమంలో వారి జీవితంలో పాపాన్ని అలౌ చేస్తూ ఉంటారు. గమనించాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, నీవు గుర్తించలేనటువంటి చిన్న చిన్న తప్పులు కూడా నీ ఆత్మీయ మేలులను నీ జీవితంలో నుంచి తీసివేసేంత శక్తి కలిగినవి అని జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి, ఒక కుండ కొండేటువంటి చిన్న రంధ్రము కుండలోని నీటినంతా ఖాళీ చేయుటకు సామర్థ్యం కలిగినది. మన ఇళ్లలో అప్పుడప్పుడు చూస్తాం, తలుపులన్నీ వేసినప్పటికీ కూడా దొంగ పిల్లి ఇంట్లోకి చొరపడ్డానికి చిన్న సందుంటే చాలు, లోపలికి వచ్చి భోజన పదార్థాలన్నింటినీ కూడా అది పాడు చేస్తుంది. అలాగనే అపవాది మీ జీవితాల్లోకి దూరడానికి, మీ హృదయాల్లోకి దూరడానికి కాస్త అవకాశం కోసం ఎప్పుడూ కూడా వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ చిన్న అవకాశము ఏమైపోతుందిలే అని మనం అనుకుంటాం, కానీ దాని ద్వారానే చాలా నష్టం సంభవిస్తూ ఉంది. ఈరోజు అందులో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను. ద్వంద్వ మనసు. దేవుణ్ణి ఆరాధిస్తుంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తుంటాం, ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాం, కానీ ఆపద వచ్చినప్పుడు, అపాయము వచ్చినప్పుడు, దేవుని మీద ఆధారపడవలసిన స్థితి వచ్చినప్పుడు, దేవుని మీద ఆధారపడటం మాత్రమే కాకుండా సొంత ఉద్దేశాలను కూడా కొన్నిసార్లు జరిగిస్తూ ఉంటాం. మన సొంత ఆలోచన పైన ఆధారపడేటువంటి స్థితిని కలిగి ఉంటాం. కొన్ని సందర్భాలలో దేవుని మీద ఆధారపడుతున్నాం అని చెప్పుకుంటూనే స్వచిత్తాన్ని జరిగిస్తూ దైవచిత్తంగా మనల్ని మనం భ్రమపరుచుకుంటూ ఉంటాం, లేదా మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటామని చెప్పాలి. ఒక చిన్న ఉపమానాన్ని ముందుకు తీసుకొని వస్తాము. ఒక పేద విధవరాలు తన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు పడిందండి. తనకున్న ఒక్కగానొక కుమార్తె జీవితాన్ని మాత్రం అద్భుతంగా తీర్చిదిద్దాలనుకునేది. తమ తల్లిదండ్రుల మూర్ఖతలో ఆమెనైతే ఒక తాగుబోతుకి ఇచ్చి పెళ్లి చేసి తమ జీవితాన్ని పాడు చేసింది. కానీ తన కుమార్తె వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడాలనుకుంది. అనుదినము ప్రార్థన చేస్తుండేది, మంచి భక్తి పర్రాలుగా ఉంటూ ఉంటుండేది. ఒకరోజు, ఇదిగో ఒక యవ్వనస్తుని రేపటి దినాన మీ ఇంటికి పంపిస్తాను, ఆ యవ్వనస్తుడు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ యవ్వనస్తుడికి ఇచ్చి నీవు పెళ్లి చేయి, అతను వచ్చి రేపు నీ ఇంటి అరుగు మీద విశ్రాంతి తీసుకుంటా ఉంటాడు ఆరు బయట. అతను ఎలా ఉన్నప్పటికీ కూడా నీ మానవ మాత్ర ఆలోచనల మీద ఆధారపడక నా మాట చొప్పున అతనికి ఇచ్చి పెళ్లి చేయి, అతనితో నీ కుమార్తె సంతోషంగా నువ్వు ఆశించిన దానికంటే అద్భుతమైన జీవితాన్ని జీవిస్తాడు. అతను ఏ స్థితిలో ఉన్నా కూడా అతన్ని చూసి నీవు సందేహించక పెళ్లి చేయు, నీ అరుగు మీద ఎవరైతే వచ్చి కూర్చుంటాడో ఒక యవనస్తుడు అతనికి ఇచ్చి పెళ్లి చేయి అని చెప్పి ఒక స్వప్నమందు దేవదూత మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. మరుసటి దినాన తెల్లవారగానే ఆమె తలుపు గడియ తీయగానే ఆమె అరుగు మీద ఒక యవ్వన భిక్షగాడు కూర్చుని ఉన్నాడు. మాసిపోయిన గడ్డంతో, చెదిరిపోయిన జుట్టుతో ఆ యవ్వన భిక్షగాడు ఆ అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఏమీ లేని దీనస్థితిలో ఉన్నాడు. ఒక్కసారిగా ఇవ ప్రాణం చివుక్కుమనింది. ఏమీ లేని భిక్షగానిక నా కుమార్తెనిచ్చి పెళ్లి చేసేది, ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడుక నా బిడ్డనిచ్చి పెళ్లి చేసేది అని మనసులో నొచ్చుకుంది. అదే సమయానికి గుర్రం మీద యువరాజులాగా, ఒక అధికారిలాగా, హుందాగా, విలువైన వస్తువులు ధరించుకొని ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి, అమ్మా నీ కుమార్తెను ఎంతో కాలంగా నేను చూస్తూ ఉన్నాను, నీ కుమార్తెను నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, నీ కుమార్తె నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడుగుతాను. అప్పుడు ఆ తల్లి అనుకుంటుంది, బహుశా స్వప్నమందు నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ విన్నానేమో, ఈ గుర్రం మీద వచ్చినటువంటి ఈ దొరవారే దేవుని చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తి ఏమో అని లోకపరంగా ఆలోచించేటువంటి తన బుద్ధితో తన కన్నులకు కనపడుతున్న దానిని బట్టి, తన చెవులకు వినపడుతున్న దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ గుర్రం మీద వచ్చినటువంటి ఈ దొరవారే నా కుమార్తెను పెళ్లి చేసుకుంటే నా కుమార్తె రాజభోగాలు అనుభవిస్తుంది అనుకొని పెళ్లి చేయడానికి సిద్ధపడతారు. అప్పుడు అకస్మాత్తుగా ఆ త్వరగా వచ్చినటువంటి ఆ వ్యక్తి చుట్టూ సైనికులు చుట్టుముడతారు.
అతను బంధించారు. అప్పుడు ఆ సైనికులందరూ కూడా వచ్చేసి రాజుగారికి ప్రణామాలు అని చెప్పేసి ఆ బిచ్చగాడి దగ్గరికి వస్తారు. ఆ బిచ్చగాడి వేషంలో ఉన్నటువంటి ఆ యువరాజు ఆ బందిపోటు దొంగను బంధిస్తాడు. ప్రజలకు తమను తాము డబ్బున్నవాడిగా చూపించుకుంటూ ఆడపిల్లను అపహరిస్తున్నటువంటి ఆ దొంగను పట్టుకోవటానికి ఇదంతా రాజుగారు పనిన పన్నాగమని ఆ విధవరాలికి అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, తన లోకపరమైన ఆలోచన చేత ఒక పెద్ద ప్రమాదంలో ఒక మోసగాడి చేతిలో తన కుమార్తెను పెట్టబోయింది ఆ తల్లి. ఒకవేళ కేవలం దేవుని మీద ఆధారపడేటువంటి ఆ మనసుతో ఆ బిచ్చగాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడితే బాగుండేదేమో, కానీ లోకపరమైన తన సొంత పెత్తనాన్ని తన సొంత నిర్ణయాన్ని తీసుకొని డబ్బున్నవాడిగా కనపడుతున్నాడు కదా ఇతనే సరైన వాడేమో అనుకొని ఆ గుర్రం మీద వచ్చినటువంటి ఆ దొంగకి మోసగాడికి తన కుమార్తెని ఇవ్వడానికి సిద్ధపడిపోయింది. ఈరోజు ఆలోచన చేద్దాం, అదే రకమైన ద్వంద్వ హృదయం మనలో అనేకులకు ఉంటారు. బహుమానం మన జీవితంలోకి రావడానికంటే ముందు అపవాది యొక్క భ్రమలను మనం జయించవలసినటువంటి వారమై ఉన్నాం. అది జయించలేని స్థితిలో బహుమానాన్ని పొందుకునే అర్హతను కోల్పోతూ భ్రమలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు అనేకులు కూడా. మనం గమనించినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 1:8 అట్టి మనుషుడు ద్విమనస్కుడై సమస్త మార్గములయందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ప్రభు చూపించేటువంటి మార్గంలో అట్టివాడు అస్థిరుడుగా ఉంటాడు. కాసేపు ప్రభు చిత్తాన్ని జరిగిస్తుంది అనుకుంటూనే కాసేపు సొంత ఆలోచన జరిగిస్తారు. ప్రభు ఇచ్చేటువంటి మేళ్లను పొందుకోవడానికంటే ముందు సొంత నిర్ణయం చొప్పున స్వచిత్తాన్ని జరిగిస్తూ అపవాది చిత్తంలో చిక్కుకొని జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వారులుగా ఉంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే, యాకోబు రాసినటువంటి పత్రిక 4:8 మనం పరిశీలన చేసినట్లయితే, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఆలోచన చేద్దామండి, ఈరోజు ఏదేమైనా నీ దృష్టికి ఇది నష్టం కలిగించే విషయమైనా, అనేకులు పిచ్చివాడిగా నిర్ణయం తీసుకుంటున్నావు తెలివి లేదా, ఇది ఒక వెర్రి ఆలోచన అని లోకమందంతటా అంటున్నప్పటికీ కూడా దేవుని ఆలోచనలు మన ఆలోచనల వంటివి కాదు, ఆయన నుండి వచ్చినవన్నీ కూడా మన మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు అని సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్ళగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి. కానీ ఎప్పుడైతే కొన్ని సందర్భాల్లో సొంత ఆలోచన జరిగిస్తూ దేవుని చిత్తాన్ని నుంచి వైదొలుగుతామో అప్పుడే మన జీవితంలో ప్రమాదకరమైన పరిస్థితులు వాటిల్లుతాయనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీ దృష్టికి ఏమనిపించినా, ఇతరులు ఏమని చెబుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క మాట ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించి దేవుని నామ మహిమార్థమై వర్ధిల్లేవారులుగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్.